వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 12:23 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలని స్వయంగా ఆహ్వానించిన జగన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఫోన్ చేసి ఆహ్వానించారు. వీరితో పాటు డిఎంకే అధినేత స్టాలిన్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకి ఆహ్వానం పంపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరుల్ని ఆహ్వానించమని పార్టీ నాయకులు తెలిపారు. జగన్ ప్రమాణ స్వీకార వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు జగన్, పవన్ మీడియా సమక్షంలో ఒకరికొకరు ఎదురుపడలేదు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుజనం సృష్టించగా జనసేన కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో జగన్ ఆహ్వానం పట్ల పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యే విషయమై టీడీఎల్పీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక కోసం 5,000 మంది పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా పలు చోట్ల వాహనాలని దారి మళ్లిస్తున్నారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం మరో మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈలోగా జగన్మోహన్ రెడ్డిలో మరొక కోణం కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతగా అందరికీ తెలిసిన జగన్ ఇప్పుడు తన ప్రమాణ స్వీకారం కోసం అన్ని పార్టీల అధినేతలకి స్వయంగా ఫోన్లు చేసి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని స్వయంగా కలిసి ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిఎంకే అధినేత స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్కి ఫోన్ చేసి రావాలని కోరారు. ఇక కమ్యూనిస్టు పార్టీని కూడా ఆయన పిలిచారు. అయితే ఈ నేపథ్యంలో ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ స్వయంగా ప్రముఖులని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ అధినేత రఘువీరాకు ఫోన్ చేశారు. అంకుల్, మీరు నా ప్రమాణ స్వీకారానికి రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించినటువంటి ఆయన రఘువీర తప్పకుండా వస్తానంటూ సమాధానం ఇచ్చారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకి ఫోన్ చేశారు. మీరు అనుభవం ఉన్నవారు, ఏపీల అభివృద్ధిలో మీరు సహకరించాలి, ప్రమాణ స్వీకారానికి రండి అంటూ పిలవగా కన్నా ఓకే చెప్పారు. ఇక మెగా హీరో చిరంజీవికి ఫోన్ చేసి కుశల ప్రశ్నలు వేశారు. మీకు ఏపీ మీద అవగాహన ఉంది, భవిష్యత్తులో మీ సహకారం అవసరం, సతీ సమేతంగా ప్రమాణ స్వీకారానికి రండి అని జగన్ ఆహ్వానించగానే వెంటనే చిరంజీవి తప్పకుండా అని సమాధానం ఇచ్చారు. తనతో జగన్ ఆప్యాయంగా మాట్లాడిన తీరుకు అభినందనలు తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఫోన్ చేశారు. కానీ అందరికంటే ముందుగా ఆయన చంద్రబాబు నాయుడుకే ఫోన్ చేశారని, చంద్రబాబు రావడం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని, 24 గంటల్లో జగన్ ప్రమాణ స్వీకారం అనగా ఇదే ఈ రాష్ట్రంలో అతిపెద్ద విషయమని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు రావడం అనేది సంచలనంగా మారబోతోంది.